ప్రజలకు అరచేతులు వైకుంఠం చూపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వ పాలనపై తిరుగుబాటు వస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గోదావరికంలో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగాల కోసం కోటి ఆశలతో ఉన్న నిరుద్యోగులను నిట్ట నిలువుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు అన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన అమృత్ పథకంలో అవినీతి జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైంది కాదని ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి నీటిని సంరక్షించాలని కోరారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటాలకు సిద్దమవుతుందని ఆయన వెల్లడించారు. ఈ దేశంలో మరి భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేస్తూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3.5 సంవత్సరాలు దాదాపు కావస్తూ ఉన్నది. మరి 3.5 సంవత్సరాల కాలంలో ప్రజలకు చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేసిన తర్వాత, జిల్లాల విభజన 10 జిల్లాల నుంచి 31 జిల్లా చేసిన తర్వాత కూడా ప్రజలకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి పరిష్కరించడం కానీ లేకపోతే ఆలోచించే విషయంలో కానీ ఎక్కడ కూడా చూసేటువంటి పరిస్థితి, కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలో ఎక్కడున్నా పూర్తి స్థాయిలో అధికారం లేదు, అధికార యంత్రాంగం లేదు. ఇవాళ నాకు ఆఫీసుల చుట్టూ దిగితే ఆ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకేసేటువంటి పరిస్థితులు లేదు. ఇవాళ ప్యాడీ కొనుగోలు పర్చేస్ కేంద్రాలు, ప్యాడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది, వరులు కోస్తా ఉన్నారు. వరులు మా ఐకేపీ కేంద్రాల్లో తీసుకొచ్చి పోసి 15-20 రోజులు కాడ ఉంటే కనీసం ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలు కాంట ప్రారంభించినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని రైస్ మిల్లర్లో నడుపుతున్నారా, లేదు ప్రభుత్వ యంత్రాంగా నడుపుతున్నదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకుంటే అయోమయమైనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కాటన్ పండించినటువంటి, పత్తి పండించినటువంటి రైతుల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. మరి ఇవన్నీ విషయాలను సమీక్షించుకోవాల్సినటువంటి ప్రభుత్వం సమీక్షించుకోలేదు. ఇక్కడ ఎన్నికలు జరుగుతాయా, అసెంబ్లీలో జరుగుతూ ఉంటే అసెంబ్లీలో కనీసము చర్చించేటువంటి పరిస్థితి కూడా లేదు. రైతుల గురించి, ప్రజా సమస్యల గురించి చర్చించేటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర శాసనసభ లేదు, ఈ ప్రభుత్వం లేదు. ఇలా ఏమన్నంటే మేము సింగరేణి ఎన్నికల గెలిచినాము, మాకే ప్రజల మద్దతు ఉన్నదని అంటా ఉన్నారు. సింగరేణి ఎన్నికల్లో 52,000 ఓట్లకు, సింగరేణి కార్మికుల ఓట్లకు మీకు 49,000 చిల్లర 50,000 ఓట్లు పోలైతే, మీ సింగరేణి మీ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి టీబీజీకేఎస్కు వచ్చినటువంటి ఓట్లు 23,500, మిగతా మీకు వ్యతిరేకం వచ్చినటువంటి ఓట్లు 26,000 చిల్లర. అంటే కార్మికులు, మెజార్టీ కార్మికులు స్పెసిఫిక్ ఓటరు. మీ యొక్క విధానాలను, మీ ముఖ్యమంత్రి ప్రకటనను, మీ యొక్క తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గతంలో గెలిచి నిర్వాహం చేసినటువంటి పరిస్థితిని నమ్మేటువంటి పరిస్థితిలో ఈ సింగరేణి కార్మికులు లేరు. మీ యొక్క పతనము సింగరేణి ఎన్నికల నుంచే మొదలైంది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ, ప్రభుత్వాలంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ప్రభుత్వాలంటే ప్రజల సమస్యలు వచ్చినప్పుడు మరి భేషజాల పోకుండా ఎప్పటికప్పుడు సమీక్షించేటట్టు ఉండాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తూ ఉన్నది. జీఎస్టీ ఏర్పాటు చేసిన తర్వాత 228 వస్తుల మీద 28% స్లాబ్లు, 18% స్లాబ్లు, 12% స్లాబ్లు, 5% స్లాబ్లుగా, 4 స్లాబ్లుగా మేము చేసిన తర్వాత ప్రజల్లో కొంత అసంతృప్తి వస్తూ ఉన్నది, ప్రజలకు కొంత వ్యతిరేకం వస్తూ ఉన్నది అనేటువంటి విషయాలను గమనించిన తర్వాత నిన్న గహోతిలో జరిగినటువంటి సమావేశంలో, అస్సాంలో జరిగినటువంటి సమావేశంలో, జీఎస్టీ సమావేశంలో, జీఎస్టీ మండలి సమావేశంలో 178 వస్తుల మీద 28% నుంచి మరి 12%, 18%, 5% సున్నా శాతానికి తీసుకొచ్చినటువంటి చరిత్ర బీజేపీ. ప్రజలకు ఎక్కడైతే అవస్థ జరుగుతూ ఉందో, ప్రజలకు ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో, ప్రజలకు ఏ రంగం మీద అయితే అసౌకర్యం కలుగుతూ ఉన్నదో అవన్నింటినీ కూడా సమీక్షించి ప్రజలకు అవస్థలు కాకుండా, ఇబ్బంది కలగకుండా చేసినారు. ఇప్పుడు దీని మీద జీఎస్టీ పేరు చెప్పి ప్రజలు ఏదన్నా వ్యాపారస్తులు మోసం చేస్తే దాన్ని మరి నిలదీయవలసినటువంటి అవకాశం మరి సామాజిక కార్యకర్తలు ప్రజల మీద ఉన్నదనేటువంటి విషయం, బీజేపీ కార్యకర్తల మీద ఉన్నదనేటువంటి విషయం నేను తెలియజేస్తూ ఉన్నాను. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అట్లా లేదు, వేషజాలకు పోతా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్ ఎవరు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 2014 అధికారంలోకి రావాలని, అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఓటర్ ఎవరు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పక్షాన లేరు. టీఆర్ఎస్ పార్టీని ఇలా ఎవరు కూడా కాపాడే పరిస్థితి లేరు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పతనమవుతుంది,
ఆ కుటుంబ పాలన, ప్రభుత్వం కుటుంబ పెత్తనం, ఆ కుటుంబ దోపిడీ జరుగుతూ ఉన్నది. ఈ జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టడం కొరకు ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ వచ్చే 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని చెప్పి పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న 4 అసెంబ్లీల పరిధిలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడం కొరకు కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి అనేకమైనటువంటి నిర్ణయాలు, తీర్మానాలు చేసుకోవడం జరిగింది. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే కాసిపెట్టి లింగయ్య బీజేపీ చేయబోతున్న ప్రజా ఉద్యమాలపై వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బల్మూరి వనిత, అమరేందర్ రావు, ఎస్ కుమార్, బిఎస్ రెడ్డి, రావుల రాజేందర్, మొండయ్య, జక్కుల నరహరి, పెద్దపల్లి రవీందర్, ఆది కేశవరావు, మాతంగి రేణుక తదితరులు పాల్గొన్నారు. పుట్టెడు కష్టాలతో సతమతమవుతున్న తెలంగాణ ఉద్యమకారుడు, కనికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు తోడేటి శంకర్ గౌడ్కు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఉద్యమకారులు ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని నింపింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేత కోరకంటి చందర్తో కలిసి శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో తోడేటి శంకర్ గౌడ్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. తొలుతగా కోరకంటి చందర్ మాట్లాడుతూ ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుందనడానికి ఈ ఉదంతమే నిదర్శనమని అన్నారు. సింగరేణిలో ఉద్యోగాన్ని కోల్పోవడమే కాకుండా అనారోగ్యం బారిన పడి తన భార్య అచేతనంగా మారడంతో తోడేటి శంకర్ గౌడ్ ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను ఇటీవల ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ సింగరేణిలో ఉద్యోగాన్ని ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో పాటుగా తక్షణ సహాయంగా 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మంత్రుల చేతుల మీదుగా అందించడం జరిగిందని చెప్పారు. ఉద్యమకారుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలా తోడేటిని ఆర్థికంగా ఆదుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రభుత్వంలోని పెద్దలకు కోరకంటి చందర్ ధన్యవాదాలు తెలిపారు. 2001లో ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని గడప గడపకు తీసుకుపోయినటువంటి కొప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులకు, నాయకులకు భరోసా కల్పించే విధంగా గత 15 సంవత్సరాలుగా మన కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తోడేటి శంకర్ గౌడ్ గారి సతీమణి గారికి ఆరోగ్యం బాగాలేకుండా ఉండడం వలన ఉద్యమంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నటువంటి శంకర్ గౌడ్ గారికి కొప్పుల ఈశ్వరన్న మొన్న జరిగినటువంటి జిల్లా సమావేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులకు సహాయం చేస్తున్నటువంటి సందర్భంలో శంకర్ గౌడ్ పరిస్థితి బాగలేదు, కేసీఆర్ గారు ఆ ప్రాంతంలో ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళ పరిస్థితులు, గత 15 సంవత్సరాలుగా వాళ్ళ భార్య అనారోగ్యంతో ఒక నరాల నొప్పితోని, నరాల వ్యాధితోని బాధపడుతూ కనీసంగా ఇంట్లో పని కూడా చేయలేనటువంటి స్థితిలో ఉన్నా కూడా ఆయనకాయనే వంట చేసుకొని ఆయనకాయనే చేసుకుంటూ ఈ యొక్క ఉద్యమంలో కష్టపడ్డాడు. ఇలా ఆర్థికపరమైనటువంటి పరిస్థితి కూడా బాగలేదని కొప్పుల ఈశ్వరన్న కేసీఆర్ గారికి చెప్పిన వెంటనే ఈటల రాజేందర్ అన్న మరియు కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు, స్థానిక ఎంపీ బాల్క సుమన్ గారు అందరు కూడా తప్పకుండా శంకర్ గౌడ్ గారి కుటుంబానికి, శంకర్ గౌడ్ గారికి సహాయం చేయాలనేటువంటి మంచి సదుద్దేశం కొద్దీ, మంచి ఆలోచన కొద్దీ ఈశ్వరన్నకు పిలిచి వారికి సహాయం చేద్దామని ఒక డిస్కషన్ చేసిన వెంటనే తప్పకుండా సహాయం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి నిన్న తనను ప్రత్యేకంగా పిలిపించుకొని గతంలో నీకు పోయినటువంటి ఉద్యోగం నీకు ఇప్పిస్తాం, అదేవిధంగా నీకు ఆర్థిక పరంగా సహాయం కూడా చేస్తున్నామని 15 లక్షల రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది.
తోడేటి శంకరగౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుండి అంకిత భావంతో పనిచేశానని, పార్టీతో పాటు టీబీజీకేఎస్ యూనియన్లో తనకు కల్పించిన అనేక పదవులను సమర్థవంతంగా నిర్వర్తించానని చెప్పారు. ఉద్యోగం పోయినా, ఇంటి పరిస్థితులు ఇబ్బందికరంగా మారినా బాధ్యతగా ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించిన తనను కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి ఆర్థిక సహాయం అందించడం ఆనందంగా ఉందంటూ సీఎం కేసీఆర్కు, మంత్రులకు, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో 2019లో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి తీసుకువచ్చేలా తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. కాగా తోడేటి శంకర్ గౌడ్ను ఆర్థికంగా ఆదుకొని ఉద్యమకారుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన కేసీఆర్ ప్రభుత్వానికి సులోచనతో పాటు పలువురు ఉద్యమకారులు ధన్యవాదాలు తెలిపారు. ఇదే మాదిరిగా మిగతా ఉద్యమకారులను కూడా గుర్తించి ఆదుకోవాలని కోరారు. కాబట్టి దయచేసి మనకు ఈరోజు కేసీఆర్ గారు ఉద్యమకారులను గుర్తించి, ఉద్యమకారులుగా గుర్తించి మనలను, అంటే నాకు నేను 15 రోజులు అక్కడ ఉన్న ఉద్దేశం ఏం తెలిసిందంటే, ఎక్కడ ఉన్న నాయకత్వం అక్కడ కష్టపడో లెవెల్ అనేది చెప్పలేకనే పోయిందనేది నాకు కొంచెం అర్థమైపోయింది. అంటే ఎక్కడ ఎవరు కష్టపడో అనేది తెలవకనే వాస్తవానికి కేసీఆర్ను చాలామంది ఉద్యమకారులు తప్పుపడుతున్నారు. కానీ నా వ్యక్తిగతంగా నేను చెప్పడం ఏం జరుగుతుందంటే, ఎవరు ఇక్కడ కష్టపడరు ఏందనేది అధిష్టానానికి పంపించకుండానే మనను గుర్తుండలేడు అనే దాని మీద నాకు అర్థమైపోయింది. కాబట్టి గౌరవనీయులు కొప్పులేశ్వరన్న గారు, నేను చాలా బాధపడకుంటారు, ఒకసారి ఫోన్ చేసి చెప్తే అన్న ఎందుకు మనకు మంచి రోజులు వస్తాయి, అధైర్యపడద్దు, మనం అందరం ఉన్నాం కదా అని చెప్పడం జరిగింది. సందర్భం సమయాన్ని బట్టి కేసీఆర్కి చెప్తే ఆ రోజు అక్కడ నాకు తప్పకుండా శంకరగౌడ్ పిలిపి నాకెందుకు నేను ఆయన కోట్ల కేసు వేసిన ఆయన కూడా బాధలు అన్నావు కదా అని చెప్పి నాకు అక్కడి నుంచి ఫోన్ చేసి, శంకరన్న మీరు అర్జెంటుగా హైదరాబాద్ రావాలంటే నాకు 15 రోజులకి ఉందని నేను హైదరాబాద్ పోవడం జరిగింది. అక్కడనే ఉన్న సమయం సందర్భాన్ని బట్టి నాకు కేసీఆర్ కల్పించండి అన్న, కొప్పులేశ్వరన్న నాకు ఈరోజు రావడానికి కూడా ఈశ్వరన్న నాయకత్వంలో, ఈశ్వరన్న ఆ రోజు కూడా నేను పార్టీలో రావడానికి కూడా అన్నే, ఈరోజు ఫైనల్ కూడా నా అంటే నేను వాస్తవానికి ఏమనుకున్నానంటే, అసలు ఏంది నాకు 8 లక్షల 9 లక్షల అప్పు ఉన్నది, అసలు నేను నా భార్య ఆరోగ్యం బాగాలేదు, అసలు ఏంది అనే ఆలోచన నాకు మొత్తం నా డిప్రెషన్లో పోయి నేను బాగా విపరీతంగా బాధపడ కూడా ముందు కూడా మన అసలు ఏదో ఈ కథ ఏందనే దాని కూడా నేను ఇక్కడ మీ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. ఇది చాలా బాగా అనిపించింది అక్కడ, ఇంత కష్టపడితే మీ ఏందని అనిపించింది. కానీ మన విషయం ఎప్పుడైతే ఈశ్వరన్న గారు చెప్పిండో అప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి గారు పిలిపించి నన్ను పిలుచుకొని నన్ను మాట్లాడి నేను దండం పెట్టుకున్నా. నాకు చాలా నేను అంటే నాకు సారి కలిస్తే నాకు న్యాయం జరుగుతుందని నాకు గుండె చెప్పి నా ఆత్మ చెప్పింది, కలిస్తే నాకు తప్పకుండా న్యాయం చేస్తానని జరిగింది, చేసిండు. కాబట్టి ఈరోజు మనం ఉద్యమకారులకు జరిగినటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి తెలంగాణ రావాలనే మనం కొట్లాడినాం, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గుర్తింపు లేదనేది బాధపడుతుంది. కానీ ఈరోజు నాకు ఇచ్చిన తర్వాత తప్పకుండా మన దగ్గర ఉన్న ఉద్యమ నాయకులకు ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది అనేది భరోసా నాకు కలిగింది. 2017 వరకు ఉద్యమంలో పాల్గొన్నాం, కొన్ని వేల మందిని పాల్గొన్నాం. ఉద్యమకారులకు ఈరోజు గుర్తింపు లేకుండా పోయింది. ఉద్యమం చేసిన వాళ్ళం వేరైనాము, ఉద్యమం చేయని వాళ్ళకి పోస్టులు వస్తూ ఉన్నాయి. మేమేదైనా సంతృప్తి పడుతున్నే వాళ్ళు రావడం కూడా సంతోషం పడుతూనే మాకు రాలేదనే బాధలో మేము ఉన్నప్పటికీ, నాతో పాటు పనిచేసిన శంకర్ గౌడ్ గారికి రావడం చాలా సంతోషకరం. దీనికి సహకరించిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ అన్న గారికి, ఈశ్వరన్న గారికి, ఉద్యమకారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి ఉద్యమకారులు చాలామంది చాలా ప్రదేశాల్లో ఉన్నారు. ఖచ్చితంగా నిజంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూసి వారికి ఆర్థిక సాయం చేయాలని, మంచి అవకాశాలు కల్పించాలని, ఈ ఉద్యమం కొత్త వాళ్ళు వస్తూనే పాత వాళ్ళని కూడా మర్చిపోవద్దని, కొత్త వాళ్ళు వస్తున్నారని పాత వాళ్ళని మొదలు పెడితేనే ఉద్యమానికే దెబ్బొస్తుంది. రేపు ముందు ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ఐదర్య పడకుండా, మనస్తాపం చెందకుండా అందరూ సంతోషంగా ఉండాలని. మన శంకరన్నకు నిజంగా రావడం సంతోషమే. తన కుటుంబాన్ని మొత్తం దూరం చేసుకుంటూ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇలాంటి వ్యక్తికి వచ్చినందుకు సంతోషపడుతూనే మా అందరికి కూడా, మాకు కూడా చిన్న ఆశ ఉంటుంది కనుక, నాతో పాటు పనిచేసిన మహిళా మనలందరికీ కూడా ఎక్కడో దగ్గర అవకాశం కల్పించాలని, వాళ్ళందరూ ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళని, నేను ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నదాన్నని నాకు మంచి అవకాశం కల్పించాలని పెద్దలు కేసీఆర్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు పిల్లి రమేష్, చిలకలపల్లి శ్రీనివాస్, పొట్టియాల రామచందర్, దాసరి ఎల్లయ్య, అడ్లూరి రాములు, బొడ్డు రవీందర్, వాళ్ళప్రసాదరావు, గూడెప రమేష్, లక్ష్మి, ఆమంచ గౌతమ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
గోదావరికని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం రజక సింహగర్జన సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా రజక సంఘం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సింహగర్జన సభకు రజకులు భారీ సంఖ్యలో హాజరు కావాలని సంఘం జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, సీనియర్ నాయకులు మామిడి ఆగయ్య కోరగా, ల్యాండరీ షాపులు బంద్ పాటించి సభ్యులంతా సభ విజయవంతానికి సహకరించాలని రజక సంఘం అనుబంధ ల్యాండరీ షాప్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మామిడి కనకయ్య విజ్ఞప్తి చేశారు. రేపు స్థానిక గోదావరికలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పెద్దపల్లి జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో 14 మండలాల నుంచి సుమారు 150 గ్రామాల నుండి ప్రతి ఒక్క రజక సోదరుడు తరలివచ్చి రజక సింహగర్జన విజయవంతం చేయాలని చెప్పి చేతులు జోడించి సవినీయంగా కోరుతా ఉన్నాం. ఎందుకనంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన యొక్క బాధలను, మన యొక్క ఇబ్బందులను గుర్తించాలంటే మన యొక్క ఐక్యతను చూపించాలని చెప్పి, అదేవిధంగా మన సమస్యల పట్ల మన చిరకాల వాంచైనటువంటి ఎస్సీ జాబితాలో చేర్చే అంశం మీద ప్రతి ఒక్క రజక సోదరుడు, యువకులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా సింహాలై గర్జించాలని చెప్పి ఈ రజక సింహగర్జన పెద్దపల్లి జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరికని ప్రధాన చౌరస్తా నుండి రీగల్ షూమార్ట్ నుంచి కళ్యాణ్ నగర్ నుండి లక్ష్మీనగర్ పురవీధుల గుండా ఈ గోదావరికని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి భారీ ప్రదర్శన చేపట్టి అనంతరం భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి కార్యక్రమంలో ప్రతి ఒక్క సోదరుడు పాల్గొని విజయవంతం చేయాలని మరోమారు పెద్దపల్లి జిల్లా రజక సంఘం ద్వారా కోరుతా ఉన్నాం. అనగా 12/11/2017 ఆదివారం అనగా రేపు జరగబోయేటువంటి రజక సింహగర్జన మహాసభకు రామగుండం కార్పొరేషన్, ల్యాండరీ షాప్ అసోసియేషన్స్ సభ్యులు కుటుంబ సభ్యులతో సహా సభకు రాగలరని, చౌరస్తా దగ్గరలో ఉన్న లేబర్ కోర్టు ఆవరణకు సభ్యులు అందరూ తరలి రాగలరని, ఆదివారం రోజు ఇస్త్రీ షాపులు బంద్ పెట్టి అందరూ రాగలరు, రజక కుల బాంధవులందరూ ఈ సభకు హాజరై సభను విజయవంతం చేయగలరని ల్యాండరీ షాప్ అసోసియేషన్ సభాస్థలము ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అందరూ తరలి రాగలరని మనవి. రజక సంఘం